సరికొత్త నవలకి స్వాగతం ఇది రచించిన వారు పోల్కంపల్లి శాంతాదేవి గారు నవల పేరు తాళిపుట్టు కథలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ పార్టే మీ అందరికీ చాలా నచ్చుతుంది నాకు చాలా నచ్చింది మరి మీకు నచ్చిందా కథలోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం గిరిజ అంతస్తు గదిలో కిటికీ దగ్గర నిలబడిన రచిత భర్త పిలుపుకి సమాధానం ఇవ్వడం అలా ఉంచి కనీసం తిరిగైనా చూడలేదు అసలు లోకర్లోనే లేనట్టుగా తదేకంగా అవతలికి చూస్తోంది వెనక నుంచి చూస్తే నిశ్చలంగా నిలబడిన గిరిజ ఒక ప్రతిమలా కనిపిస్తోంది గోపాలరావు నెమ్మదిగా సమీపించి ఆమె మెడప్రక్కగా తలపెట్టి ఆమె చూపులను అనుసరించి తను చూశాడు క్రింద రోడ్డు మీద ఇరుగు పొరుగు ఇళ్లలోని పిల్లలు కేకలు పెడుతూ మట్టిలో పొర్లుతూ అదే ప్రపంచం అన్నట్టుగా ఆడుకుంటున్నారు ఆ దృశ్యం చూసిన కొత్తి కూడా కొద్ది క్షణాల తర్వాత భార్య భుజాలు పట్టి తనకేసి తిప్పుకున్నాడు కళ్ళెత్తి భర్త కళ్ళల్లోకి చూస్తున్న గిరిజ కళ్ళల్లో కన్నీటి తెర క్రమ్ముకు వచ్చింది నాకు ఈ బంగళా ఐశ్వర్యం మిమ్మల్ని అందరినీ వదిలేసి ఆ పిల్లల మధ్యకు వెళ్ళి ఒక పసిపాపల ఆడుకోవాలనిపిస్తోందండి గొడ్రాలి జీవితమో ఓ జీవితమేనా పిల్ల పాప లేని ఇల్లు ఓ ఇల్లేనా ఇంకో నాలుగు రోజులు ఈ ఒంటరితనంలో ఉంటే నేను పిచ్చిదాన్ని కావటం ఖాయమండి అప్పుడు మీ ప్రేమ కానీ మీ డాక్టర్లు కానీ నన్ను రక్షించలేరు గిరిజ విచలితంగా పిలిచాడు గోపాలరావు ఎంత చెప్పినా నీ మనసులో నుంచి నీ జిజ్ఞాస తీసివేయవు కదా నువ్వెప్పుడూ ఈ ధోరణిలోనే ఆలోచిస్తూ ఉంటే పిల్లలు పుడతారా ఆరోగ్యం మాత్రం చెడిపోతుంది పోనీ ఎవరి పిల్లలైనా దత్తత తీసుకుందామంటే ఒప్పుకోవు గిరిజ పేలవంగా నవ్వింది సృష్టి సహజంగా స్త్రీ తల్లి కావడంలో ఉండే మమతా మాధుర్యాలు ఎవరో కన్నా పిల్లలకి తల్లి కావడంలో దొరకదండి మీ రక్తం నా రక్తం పంచుకుని మీ రూపు నా రోపు కలబోసుకుని పుట్టాలండి ఒక పాప లేకుంటే ఒక బాబు చాలండి అంతకంటే నేను ఎక్కువ కోరలేదండి భగవంతుడు ఎందరికో అడగకుండానే అక్కర్లేకున్నా ఇచ్చే ఈ వరాన్ని నాకు మాత్రం ఇవ్వడం లేదు ఎన్ని పూజలు చేశాను ఎన్ని యాత్రలు చేశాను ఎన్ని ఉపవాసాలున్నాను ఎందుకు ఆ దేవుడికి నా మీద కటాక్షం కలగలేదు వెక్కి వెక్కి ఏడవసాగింది గోపాలరావుకి భయం వేసింది ఈ మధ్య ఏడాదిగా గిరిజకి ఈ ధోరణి ముదిరింది బాగా ఎప్పుడు పిల్లలు పిల్లలు ఓ పిచ్చిదాండ్లా మాట్లాడటం మాట్లాడుతూ మాట్లాడుతూనే ఫిట్టు వచ్చి పడిపోవడం జరుగుతూ ఉంది ఫ్యామిలీ డాక్టర్ హిస్టీరియా ప్రారంభమైందన్నారు పుట్టింట ఓ పసిపాప నట్టింట ఓ పసిపాప తిరుగాడుతుంటే తప్ప ఇలాంటి కేసులకి లేదన్నాడు కానీ ఎవరి పిల్లాడినో దత్తత చేసుకోవడానికి వ్యతిరేకిస్తోంది గిరిజ ఇలా వాగి వాగి ఏడ్చి ఏడ్చి ఫిట్టు వచ్చి పడిపోదు కదా నీ మనసు బాగా లేనట్టుందోయ్ కాసేపు పడుకుందో గాండ్రా గోపాలరావు భార్యను చేయి పట్టి మంచ దగ్గరికి నడిపించుకుపోయి ఆమెను పడుకోబెట్టాడు తను ఆమె పక్కనే కూర్చుని చూడు నేనొక మాట చెబుతాను వింటావా అన్నాడు మృదువుగా గిరిజ ప్రశ్నార్థకంగా చూసింది నీకు పాటల వాళ్ళన్నా ఇరుగు పొరుగులన్నా ఎంతో దయ ఎంతో ఆపేక్ష నువ్వు ఎవరినైనా ఇట్టే ప్రేమించగలవు నీకు పిల్లలు లేని లోటు తీర్చుకోవడం కోసం కాక కాలక్షేప కోసం ఓ అనాథను మనిషిని చేయాలన్న ఆలోచనతో ఒక పిల్లవాడిని తెచ్చుకుందాం రేపు స్టేట్ హోమ్కి వెళదాం నీ కంటికి నచ్చిన పిల్లవాడిని తెచ్చుకో వాడితో కాలక్షేపం కల్పించుకో అప్పులు అప్పుడు నీకు తెలియకుండానే వారి అందు ప్రేమ ఉత్పన్నమవుతుంది కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ బలీయమని నువ్వే గ్రహిస్తావు ఈసారి నా మాట కాదనకు చూద్దాంలేండి గిరిజ ఉదాసీనంగా దిండు మీదకి వాలిపోయింది కాసేపు విశ్రాంతి తీసుకో నేను క్లబ్కి వెళ్తున్నాను గోపాలరావు కిందకి వచ్చాడు హాల్లో శంకర్పల్లి నుండి వచ్చిన మనిషిని చూసి అక్కడ మా అన్నగారి కుటుంబం అంతా కులాసానా అని ప్రశ్నించాడు వర కనకమ్మ గారు కన్నారండి కృష్ణయ్య గారు మీకు ఈ చీటీ రాసి పంపారండి చీటీ విప్పి చదివాడు గోపాలరావు గోపాలరావుకు గిరిజ అక్కగారు తొమ్మిదోసారి పాపను కన్నది ప్రసవం సుఖంగానే జరిగింది కానీ రెండు రోజుల నుండి ఆమె అనా ఆరోగ్యం అంత బాగుండలేదు చెల్లెల్ని చూడాలని ఒక్కటే కలవరిస్తోంది వెంటనే గిరిజను పంపగలవు ఇట్లు కృష్ణారావు కనక మహాలక్ష్మి వదిన తొమ్మిదోసారి ప్రసవించిందా ఆమె గర్భవతి అన్న సంగతే తెలియదు తొలిచూలు మలిచూలు అంటే సంతోషంతో బంధువులకి తెలుపుతారు కానీ తొబ్బిదో కాన్పంటే ఎవరికి ఏమంత శ్రద్ధ గోపాలరావు తిరిగి పైకి వెళ్ళి భార్యకు చీటీ ఇచ్చి మనిషి వచ్చిన సంగతి చెప్పాడు అవును మీ అక్కగారికి ఎంతమంది ఆడపిల్లలు హాస్యంగా అడిగాడు మీకు హాస్యమాటానికి సమయం ఇప్పుడు చిక్కిందా అవతల ఆవిడ పరిస్థితి ఎలా ఉందో ఎంత ఇది లేకపోతే మనిషిని పంపుతారు కంగారుగా క్రిందకి వచ్చి వచ్చిన మనిషిని ఆతృతగా ప్రశ్నించింది అక్కకి ఏమైంది గోవిందు చాలా సీరియస్గా ఉందా కొంచెం పరిస్థితి అనుమానంగానే ఉందండి కాళ్ళు చేతులు బాగా వాచాయి ముఖం కొండలా పొంగింది మూడు రోజుల నుంచి జ్వరం వస్తోంది ఈరోజు ఉదయం నుండి మిమ్మల్ని వెంటనే పిలిపించమని ఒకటే పోరు పెడుతోంది అదేమిటి అంత సీరియస్గా ఉంటే ఇక్కడికి తీసుకురాకుండా అక్కడే ఎందుకు ఉంచేశాడు బావా అక్కకి ఏమైనా అయితే ఆడపిల్లల గతేం కావాలి గిరిజ ఉన్న పళంగా వెళ్ళి కారులో కూర్చుంది గోపాలరావు ఒక్క క్షణం ఆలోచించాడు అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో సున్నితమైన సున్నిత మనస్కరాలైన గిరిజను అక్కడికి ఒంటరిగా పంపటానికి అతడికి మనస్కరించలేదు అతడు కూడా కారెక్కాడు కనక మహాలక్ష్మిది ఉమ్మడి కుటుంబం ఆ చిన్న పల్లెలో ఐదుగురు తోటి కోడల మధ్య కనక మూడో కోడలు అత్తామామ సలక్షణంగా ఉన్నారు ఒకప్పుడు ఓ మాదిరి ఉన్న సంసారమైన ఈ మధ్య కరువు కాటకాల వల్ల చితికిపోయింది కనుక నాలుగో బిడ్డ పుట్టినప్పటి నుండి ఇక పిల్లలు చాలు అనుకుంటోంది ఆమె అనుకోవడమే కానీ భగవంతుడు అనుకోలేదు కుటుంబ నియంత్రణ పద్ధతులకు ఇంట్లో వాళ్ళు విరుద్ధం ఐదో కాన్పు అప్పుడు మరీ నీరసమై హాస్పిటల్లో పురుడు పోసుకోవడానికి గిరిజ ఇంటికి వచ్చింది భర్తకు తెలియకుండా అప్పుడు ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంది కానీ ఆమె మరీ బలహీనంగా ఉండటం వల్ల ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోలేదు డాక్టరు ఆ తర్వాత ప్రతి పురుడు ఇంటి వద్దే పోసేసుకుంటోంది ఏటా కాన్పులతో ఇంటి చాకిరితో ఆవిడ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది ఈ తొమ్మిదో కాన్పుకు ఆమె జీవితమే ఆహుతి కాబోయే తరుణం ఆసన్నమైంది సమయం రాత్రి ఏడు కావస్తోంది ఊరంతా చిమ్మ చీకటిలో మునిగిపోయింది కనకం ఇంటి ముందు వరండాలో ఎనపతి ఏగల అంతరు వేలాడుతోంది గిరిజ కారు దిగి పరుగుని ఇంట్లోకి వచ్చింది వచ్చావా గిరిజ చెల్లెల కోసమే కంట్లో ఒత్తులు వేసుకున్నట్లుగా చూస్తున్న కనకం చేతురు చాచి చెల్లెల్ని పక్కన కూర్చోపెట్టుకుంది లాంతరి వెలుగులో అక్క అవతారం చూస్తూనే గిరిజకు ముఖం వివరణమైపోయింది తనకంటే నాలుగేళ్లు మాత్రమే పెద్ద అక్కయ్య జుట్టంతా ఊడిపోయింది ముప్పై ఐదేళ్లకే ముసరదాని రూపు ఏర్పడింది నీరు నిండిన ముఖం అసహ్యంగా నిగనిగలాడుతోంది కానీ ఆమె కానీ తన ఎలా ఉంటే తన వయసు ముప్పై ఏళ్ళైనా పాతికేళ్ల ధరలా కనపడుతుంది తనేలా ఉంది తన వయసు ముప్పై ఏళ్ళైనా పాతికేళ్ల ధరలా కనపడుతోంది తన ఒంటి బెరుపు సౌందర్యం రోజు రోజుకు హెచ్చుతున్నాయే కానీ తక్కడం లేదు నాలుగైదు మా ఏళ్ళు మాత్రమే తేడా ఉన్న అక్కకి తనకి ఎంత భేదం రూపంలో ఆరోగ్యంలోనే కాదు అనేక విషయాలలో తేడా ఉంది ఇద్దరికీ తల్లిదండ్రులు తమ ఇద్దరికీ పెళ్లి చేసి అత్తవారిలకు పంపించారు ఆర్థికంగా ఇద్దరు స్థితిగతులు సమానంగానే ఉన్నాయి తమది ఉమ్మడి కుటుంబమైనా పెళ్లైన ఏడే చీలిపోయింది తన భర్త పల్లెలో తనకు వచ్చిన పొలాన్ని ఇంటిని అమ్మేసి పట్నం చేరాడు ఆ డబ్బుతో చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకుని పైకొచ్చి ఈనాడు లక్ష్యాధికారి అయ్యాడు గిరి కనకం పిలిచింది నువ్వు ఒక బిడ్డకు తల్లివైతే చూడాలని చాలా ఆశపడ్డాను అంతకు మించిన ఏది ఉండదనుకున్నావు నువ్వు ఒక బిడ్డకు తల్లివైతే చాలని ఆశపడ్డావు అంతకు మించిన ఏది లేదనుకున్నావు దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కుకున్నావు కాని ఏ మొక్కులు మొక్కకపోయినా నేను తొమ్మిది మందికి తల్లినయ్యాను ఇవాళో రేపో వాళ్ళని తల్లిలేని పిల్లల్ని చేసి పావుబోతున్నాను కూడా ఇప్పుడు చెప్పు నువ్వు అదృష్టవంతురాలు వా నేన ఏం చెప్తుంది దీనికి సమాధానం ముఖంలో గుండెల్లో దుక్కచాయలు ముసురుకోగా అక్క ముఖంలోకి భారంగా చూస్తూ కూర్చుది గిరిజ ఏ సంతానాన్ని నువ్వు వరంగా భావిస్తున్నావో ఆ సంతానమే శాపంగా మారి నా జీవితాన్ని పలుగొంటున్నది గిరి ఇంతకుముందు నేనేం చే ఇంతమందిని నేనేం చేసుకుంటాను ఓ పిల్లనో పిల్లవాడిని తీసుకుని పెంచుకోవే అన్నాను నువ్వు ఇష్టపడలేదు నీకెంతమంది పిల్లలుంటే మాత్రం వాళ్ళ మీద నువ్వు పూర్తి మమకారం చంపుకొని నాకు ఇస్తావా ఏ తల్లి మమకారం చంపుకొని ఇవ్వదే దరిద్రంతో పెంచలేని స్థితిలో మాత్రమే ఇస్తుంది నా దగ్గర పెడితే పిల్లో పిల్లవాడు ఒక్కదాన్నే ప్రేమించాలి అక్క వాళ్ళు నన్ను ఒక్కదాన్నే ప్రేమిస్తారు ఇంకెవరూ భాగం పంచుకోవడానికి మా మధ్య తోరడానికి వీల్లేదు నీ కోరిక తీరే సమయం అంతలో కనకం భర్త గోపాలరావు గదిలోకి వచ్చాడు కనకం భర్త ఒక అపరాధిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు అక్కని ఈ స్థితిలో ఇలా ఉండటానికి మీకు మనసెలా అంగీకరించింది బావా చూస్తూ మనిషిని చంపుకోవడానికి మీరు మనుషులా రాక్షసుడా తూకుడుగా ప్రశ్నించింది గిరిజ మా పేదరికం మమ్మల్ని మనుషులుగా మిగల్నివ్వలేదు గిరిజ డబ్బు లేదని నిండు ప్రాణాన్ని బలి చేసుకుంటారా అక్కను నా దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు ఈ మనిషి ఆకారం చూస్తుంటే నా కడుపులో తేవినట్టుగా అవుతోంది అక్కడ అక్కడ అస్థిపంజరమా నేను చూసేది అనిపిస్తోంది గిరిజ మామగారు ప్రవేశిస్తూ అన్నాడు ప్రసవం కొంచెం కష్టంగా అయినా పిల్ల తల్లి సుఖంగానే కనిపించారు అనుకోకుండా ముఖం దద్దరించింది చేతుల మీద కాళ్ళ మీద వాపులు కనిపించాయి ఇది బాలింత జాట్యం దీనికి చెట్ల కషాయం పనిచేసినంత ఇదిగా మీ డాక్టర్ల మందులు పనిచేయవు డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టుకోవాల్సిందే కానీ ఇంగ్లీష్ మద్దులు అంటే పనిచేయవు కనుక మామగారు ఆ పల్లెకు చుట్టుపక్కల ఊళ్లకు ఘన వైద్యుడు నాటు వైద్యుడు నని గిరిజకు తెలుసు అయినా ఈ సమయంలో ఆయన గారి వైద్యం మీద నమ్మకం పెట్టుకుని కూర్చోవాలనిపించలేదు గిరిజకి అక్కడ వెంటనే తనతో పట్టణం తీసుకెళ్లి వైద్యం చేయించాలని నిశ్చయానికి వచ్చింది అక్కతో చెప్పింది ఉదయం వరకు నేను రాగలి స్థితిలో ఉంటే అలాగే వస్తాను ముందు మీరు కాలు కడుక్కుని భోజనం చేయండి కనుక రెండో తోటికోడలు వెనుక పెరట్లోకి నడిచింది గిరిజ పెరట్లో ఓ పక్కగా పోయి పోయిగా పెట్టిన మూడు రాళ్ల మీద కుండలో ఏదో సలసలా మరుగుతోంది కింద కట్టెలను కట్టెలు భగభగా మండుతున్నాయి ఏమిటది చెట్ల కషాయం మూడు రోజుల నుంచి రాత్రి పగలు అలా మరుగుతూనే ఉంది కనకం తోటికోడలు జవాబిచ్చింది గిరిజకు ఆ కొండ బత్తలు కొట్టి ఆ పొయ్యిలో బిందెడ్ నీళ్లు కొమ్మరించాలనిపించింది రాత్రి పన్నెండు ఒకటి అవుతున్నదేమో అందరూ నిద్రలో ఉన్నారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది గిరిజ కనకం పిలిచింది ఏంటక్కా ఏం కావాలి నిద్ర పట్టక పక్క మీద తొలుతున్న గిరిజ లేచింది ఇంకా నిద్రపోలేదా ఇలారా గిరిజ వచ్చింది ఈ కూర్చో ఇలా మాటతో పాటు కనకం గొంతులో ఏదో కుసకుసలాడుతున్నదా శబ్దం వస్తోంది కడుపు పైకి కిందకి గబగబా లేచి పడుతోంది ఇంకో గంట అంతకంటే బ్రతకను ఇదో కాస్త నన్ను ఇలా కూర్చోబెట్టు గిరిజ అలాగే చేసింది కనకం ప్రక్కన పొత్తిగుట్టల మధ్య ఉన్న పిల్లను తీసి చెల్లెలి చేతిలో పెట్టింది దీన్ని భూమి మీదకి తెచ్చిన పాపానికి దీనికి ఆశ్రయం కల్పించి పో పోవాలని ఈ ఈ తల్లి మనసు ఆరాటపడుతోందమ్మా ఇంకా కళ్ళైనా తెరిచి చూడని పసిగుట్టు దేవుడు ఏ వరాన్నైతే నీకు ఇవ్వలేదని నువ్వు వగస్తూ ఉన్నావో ఆ వరాన్ని నీకు నేను ఇస్తున్నాను దీని మీద పూర్తి అధికారం నీదే ప్రేమించినా చంపినా నీదే బాధ్యత ఈ క్షణం నుండి ఈ బిడ్డ నీ బిడ్డ దీని మీద నీ ప్రేమను పంచుకోవడానికి ఎవ్వరూ లేరు తండ్రి ఆ ఎనిమిది మందిని సంభాళించుకునేటప్పటికే పెద్ద మనిషి అవుతాడు ఆయనకు దీని కేసి తిరిగి చూడడానికే తీరికుండదు కనకం విపరీతంగా ఆయాసపడసాగింది గొంతులో గొరగొర శబ్దం ఎక్కువైంది అక్క అనారోగ్యంగా ఉన్నదంటే చూడడానికి వచ్చింది గాని ఇలా ఈ పిల్ల బాధ్యత తను స్వీకరించవలసి వస్తుందని ఎంతమాత్రం ఊహించలేదు గిరిజ ఇంతసేపు అక్కను తనతో తీసుకుపోవాలని మంచి వైద్యం చేయించాలని ఆ పిల్లలు తల్లి లేని పిల్లలు కాకుండా తను చేయగలిగినదంతా చెయ్యాలని అనుకుంది అక్కగారి అప్పగింతరు అవుననాలో కాదనాలో పాలు పోనట్టుగా శిరలా కూర్చుంది కూర్చుండిపోయింది గిరిజ కొంచెం సేపటికి తెప్పరిల్లి అక్క ఎలానో చేస్తోంది లేవండి అంటూ అందరినీ లేపేసింది మామగారు నిద్రమత్తులో తూగుతూ వచ్చి కోడలు చేపట్టుకుని నాడి చూశారు ఆయన ముఖం కళావిహీనమైంది ఊరూరా మనుషుల్ని పరిగెత్తించి తెప్పించిన చెట్ల మూలికల కషాయం తెగకుండానే కోడలు ఈ ప్రపంచం నుండి ఆ రుణం తీర్చుకుని వెళ్ళిపోయింది కుటుంబ సభ్యులంతా చుట్టూ మూగి చూస్తుండగానే కనకం గొంతులో కూరగల శబ్దం ఆగిపోయింది కనకం ప్రాణం పోయింది ఆ పది రోజులు పసిగుట్టను అక్కగా పసిగుట్టును అక్కగారు తనకు అప్పగింతలు పెట్టే వరకు ఎవరి పిల్లను తీసుకుని పెంచుకుని తనకు పిల్లలు లేని లోటు తీర్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు గిరిజ ఆయాచితంగా లభించిన ఆ బిడ్డను దైవప్రసాదంగా స్వీకరించింది గిరిజ పైగా పది రోజులైనా నిండి నిండకుండానే తల్లి ఒడికి దూరమైన ఆ పిల్ల మీద చెప్పలేని జారి నిండిపోయింది అక్కగారి అయిపోయాక ఆ పిల్లను తనతో తీసుకొచ్చేస్తుంటే నాకు పెద్ద బరువు తప్పించావమ్మ గిరిజ అన్నాడు కృష్ణమూర్తి ఎంతో కళ్ళొత్తుకుని మిగతా వాళ్ళు కూడా ఓ పీడా విరగడైపోయిందన్నట్టుగా చూశారు ఆ పిల్ల తనకే పుట్టినంత ఘనంగా పాఠశాల ఏర్పాటు చేయించింది గిరిజ మా నామకరణ మహోత్సవం అంటూ కొట్టించి కార్డ్స్ పంపించారు ఈ మధ్య గిరిజను చూడని పరిచితులు స్నేహితులు ఎన్నాళ్ళకి గిరిజ నోములు పండాయి అనుకున్నారు ఈ మధ్య చూసిన వాళ్ళు కడుపే కనిపించలేదు పెట్టనెప్పుడు కూర్చుంది అంటూ ఆశ్చర్యపోయారు ఆహ్వానం అందుకుని వచ్చాక కానీ ఒక జీవితం విషాదంగా సమాప్తమైనా అది గిరిజ జీవితానికి ఒక వరల్లా పరిణమించిందనే సంగతి తెలియలేదు ఆ రోజు బంధుమిత్రుల మర్యాదలకు పేదల అన్నదానానికి పదివేలు ఖర్చయ్యాయి గోపాలరావుకి ఇన్నాళ్ళకు తన సంపాదన సార్థకమైనట్లు తృప్తి పొందాడు గోపాలరావు పాపకి సవిత అని నామకరణం కావించబడింది ఆ రాత్రి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక పిల్లకు దిష్టి తీసి ఒళ్ళో పడుకోబెట్టుకుని సీసాపాలు పడుతున్న గిరిజ దగ్గరికి వచ్చాడు గోపాలరావు బంధుమిత్రుల మర్యాదలతో అటు ఇటూ తిరగడంలో బాగా అలసిపోయింది గిరిజ తలంతా రేగిపోయింది కానీ ఆ అలుపులోనూ అపూర్వ సౌందర్యం వ్యక్తమవుతోంది ఈ రూపంలో నిన్ను చూడాలని ఎన్నాల నుంచి కళ్ళగన్నాను హఠాత్తుగా వినవచ్చిన భర్త మాటలకు త్రుట్లిపడి గిరిజ తలెత్తింది ఈ రూపంగాన గిరిజ ఉదాసీనంగా తన పనిలో లీనమైంది పిల్లకు సీసా పాలు పడుతున్నట్టుగా కలలు కనేవారన్నమాట అప్పుడు తెలిసింది తను చేసిన పొరపాటు భార్య వెనుకగా వెళ్ళి ఆమె భుజాల మీద మృదువుగా చేతులు ఆడించాడు ఈ పిల్లని కడుపును పుట్టకపోయినా ఈ పిల్లకు తల్లివి నువ్వే అయ్యావు ఒక ఇవ్వడం తప్ప తల్లి విధులన్నీ నిర్వహిస్తున్నావు ఇంకా నీ మనసులో నుంచి ఆ భావాలు పోకుంటే ఈ క్షణం నుండి పోగొట్టుకో గెరిచా నువ్వు అలాంటి అసంతృప్తితో ఆ పిల్లను పెంచితే ఆ పిల్లకు అన్యాయం చేసిందానివ్వుతావు అన్నాడు సృష్టి సహజంగా నేను తల్లినయ్యే అదృష్టం ఇన్నాళ్ళు కలగలేదు ఇక కలుగుతుందన్న ఆశ కూడా లేదు నా పూజ ఫలితంగానేమో కనీసం ఈ తల్లిన ఏ అదృష్టమైనా ఇచ్చాడు దేవుడు ఈ అదృష్టంతో ఇక తృప్తి పడగలనండి మరి ఇన్నాళ్ళు ఒక పిల్లనో పిల్లవాడిలో తీసుకొద్దాం అంటే నువ్వెందుకు అంగీకరించలేదు నేను కోరి తీసుకోలేదు ఈ పిల్లను ఆయాచితంగా నా చేతిలో పెట్టి కన్ను మూసింది అక్క కొద్దిలో కొత్తిగానైనా దీనిలో నా రక్తం ఉంది పోతే దీన్ని ప్రేమించడానికి తండ్రి కన్నా అతడికి ఎనిమిది మందిని చూసుకోవటమే పెద్ద నడుము ఒంగిపోతుంది లాంటి గిరిజా గోపాలరావు జీవితాలలోకి వసంతోదయంలా ప్రవేశించింది సవిత చాలా బలహీనంగా పుట్టిన ఆ పిల్ల మూడో నెల పడే చొరపడేసరికి పొద్దుగా దూది బొమ్మలా తయారైంది ఆ పిల్ల క్రొత్తగా చేసే ప్రతి చేష్టను అద్భుతంగా ఆశ్చర్యంగా చెప్పుకొని మురిసిపోయేవారు ఆ దంపతులు పిల్ల బోర్లా పడితే ఓ అద్భుతం ప్రాకుతుంటే ఓ అద్భుతం లేచి కూర్చుంటే ఓ అద్భుతం తప్పటడుగులు వేస్తుంటే రెండు కళ్ళు చాలా నట్టుగా చూసుకునేవారు పిల్ల పెరుగుతున్న కొద్దీ ఆ పిల్ల తన అక్క కూతురని చనిపోతూ తన చేతిలో పెట్టిందని ఆ విషయమే మర్చిపోయింది గిరిజ తన కడుపున ఓ కాయ కాయలేదన్నప్ప జాస ఎప్పుడో కనుమరుగైంది ఆ పిల్ల నోట అమ్మా అన్న శబ్దం వచ్చిన రోజు గిరిజ జీవితంలో మరుపురాని మధురమైన రోజు గోపాలరావు బయట నుండి వచ్చేసరికి ఏ విశేషమో అతడి కోసం ఎదురు చూస్తూ ఉండేది చూశారా ఏం చేసిందో అంటూ ఎత్తుకునేది గిరిజ తివాసీ మీద బొమ్మలతో ఆడుకుంటోంది కదా అని ముఖం కడుక్కొద్దామని వెళ్ళాను వచ్చేసరికి ఎక్కడా కనిపించలేదు కంగారుగా ఇల్లంతా వెతికాను మేడమెట్ల మీద కూర్చుని చప్పట్లు చరుస్తోంది నన్ను చూసి మెట్లు జారితే ఎంత ప్రమాదం జరిగేది అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళకపోతే పసిపిల్లకు ఇచ్చిపోకూడదు పిల్లల్ని ఓ కంట చూడకపోతే ఎన్ని ప్రమాదాలైనా జరుగుతాయి గోపాలరావు మందలింపుగా అన్నాడు చేతులు చాచి ఆప్యాయంగా భార్య చంకలో ఉన్న సవితను ఎత్తుకుని ఆడించసాగాడు సవితను చంకలు వేసుకుని మేడబెట్లు దిగుతోంది గిరిజ హాల్లో సూట్ కేసు పెట్టిన రిక్షావాడికి డబ్బులిస్తున్న అన్న భార్య రాధమ్మ గిరిజ బాగున్నావా అంటూ కుసల ప్రశ్నలు వేసింది ఆ రిక్షావాడిని పంపేసి గిరిజ చేతిలో నుంచి సవితను ఎత్తుకోబోయింది రాధమ్మ ముందు కాలు కడుక్కుని రావు వదిన అంది గిరిజ పిల్లనివ్వకుండా రాధమ్మ కాలు కడుక్కుని వచ్చి పిల్లని ఎత్తుకుని సోఫాలో కూర్చుంది కనకం పిల్లలు ఇంత బొద్దుగా ఉండగా ఎప్పుడు చూడలేదు దీని కడుపు కాల తల్లిని మింగి ఇక్కడికి రా ఇక్కడ రాజభోగాల మధ్య పెరుగుతోంది అంది వదిన ఏం మాట్లవి గిరిజ మనస్సు చివుక్కుమంది అప్పా నీకెంత కోపమమ్మా అమ్మా పాప ముద్దొస్తోందమ్మా రాధమ్మ కొడుకు అశోక్ అన్నాడు పాప బుక్కలు తడుముతూ ఆరిపడవా అప్పుడే ముద్దుల దాకా వచ్చావు చూసావా గిరిజ మనం చెప్పకపోయినా ఇది తన పెళ్ళామని గుర్తుపట్టేశాడు కళ్ళ కపటం లేకుండా పళ్ళును నవ్వింది రాదమ్మ బాగా చూసుకోవే పిల్ల వాడు నీ బావ నీ కాబోయే మొగుడు ఇక సహించలేకపోయింది గిరిజ నిర్మోహమటంగా అనేసింది ఇప్పటి నుండి మొగుడు పెళ్ళాలో వరుసలేమిటి వదినా అసహ్యంగా ముందు అది బ్రతికి పట్టకట్టని నీకు ఆ భయమేమీ అక్కర్లేదు గిరిజ తల్లిని చంపిన వాళ్ళు నూరేళ్ళు ఆయుష్తో బతుకుతారట నుంచి చూస్తున్నాను నీ ధోరణి అది తల్లిని చంపిందా ఏటా కాన్పులని తెలిసి తొమ్మిది సార్లు కడుపు తెచ్చి దాని తండ్రి చంపాడు సరైన వైద్యం చేయించకుండా చెట్ల కషాయాలతో దాని ప్రాణం తీశాడు దాని మామ మధ్య ఈ పసిదాన్ని తిట్టడం ఎందుకు వదిన చేతుల్లో నుంచి సవితను లాక్కుందే గిరిచ సరే ఇక ఏమి అన్ను దీని మీద ఏగవారనివ్వవని తెలిసిపోయింది కానీ మా షోక్ ఇస్తావా లేదా తల్లిని చంపింది అత్తను చంపదా మాట వరుస కంటే ఇంత పట్టింపా చూడబోతే నువ్వు పెళ్లి మాటలను పెళ్లి మాటలకు వచ్చినట్టున్నావే ఇంతసేపటికి నవ్వడానికి ప్రయత్నించింది గిరిజ ఈ వదిన అంటే ఇష్టమేమి లేదు ఆమెకి అది పాతకాల తరహాగా ఉన్నప్పటికీ మనసు మంచిది ఆడపడుచు పట్ల భావమరిదుల పట్ల హృదయపూర్వకమైన ఆప్యాయత కల మనిషి గిరిజ తండ్రి పోతూనే అన్నదమ్ములు వేరుపడిపోయారు కసురుకుంటే తలా ఓ చెక్క వచ్చింది పంచుకుంటే తలా ఒక చెక్కా వచ్చింది స్థితిగతులు బట్టే బాగుండ అట్టే బాగుండలేదు ఈ ఆగర్ప శ్రీమంతులుగా తమ పిల్లనిచ్చేదని మనసులోనే అనుకుంది గిరిజ పెళ్లి మాటలకి వచ్చాననుకో నీ పిల్లని నా కొడుక్కి ఇస్తావా లేదా వదిన గారిది కొంటెతనమా గడిసెతనమా తెలియలేదు ఆ పెళ్లి వయసు వచ్చేసరికి ఎవరుంటారో ఎవరు పోతారో కాలం ఎలా మారిపోతుందో ఎవరికి తెలుసు వదినా ఇప్పటి నుండి ఆ పిల్లల మనసుల్లో అలాంటి భావాలు చొరగొట్టడం ఏం బాగు అయినా నా స్థితిలో నువ్వుండి నీ స్థితిలో నేనుంటే నా పిల్లని నీ కొడుక్కిమ్మని అడిగేదానివా ఏంటి ఆడపడుచు నడిపించుకున్నావు నోటితో చెప్పకుండానే నా దరిద్రాన్ని ఎత్తి చూపావు ఎప్పటికీ కాలం ఒకే రీతిగా ఉండదనుకో గిరిజ రాధమ్మ ముఖంలో నవ్వు కొంచెం కళ తక్కింది ఇదిగో చూడు నేను పనిగట్టుకుని పెళ్లి మాటలకే రాకపోయినా చెప్తున్నాను నీ కూతురు ఎంత శ్రీమంతురాలైనా మా అశోక్ భార్య కావలసిందే ఈ దరిద్రుడికి ఆ పిల్లని ఇచ్చేదే ఇచ్చేదని నువ్వు ఎంత విదిలించినా ఆ పిల్ల మాత్రం వీడినే ప్రేమిస్తుంది నిన్ను ఎదురించి పెళ్ళాడుతుంది అదేమిటి వదినో ఈ కొత్తగా జ్యోతిష్యం నేర్చుకున్నావా వదిలి చిన్నపుచ్చుకోవటం చూసి నవ్వుతాలుగా తేల్చేయబోయింది గిరిజ నేర్చుకోలేదు కానీ నేను ఒక పని మీద వచ్చాను గిరిజ మీ ఆయన కూడా ఉంటే బాగుండేది వంట ఆవిడ టీ తీసుకుని వచ్చింది ప్రొత్తుకుంకింది ఇప్పుడేమిటి ఒక గంట అయితే భోజనం చేయమా అంటూనే టీ కప్ అందుకుంది రాదమ్మ ఆయన క్లబ్కి వెళ్ళారు ఓ గంటలో వచ్చేస్తారు ఆయన ఎదుటిపడి నేను మాట్లాడేది ఏమిటి కానీ నువ్వే సిఫార్సు చేయాలి సిఫార్సా నీ కొడుకుకి పిల్లని ఇప్పించమనా ఈ కాల ఆ కాలం రావాలే కానీ నువ్వే నా కొడుకు కాలు పట్టుకుంటావు కానీ ఆ పని కాదు మీ అన్నయ్య నీ మీద కొండంత ఆశ పెట్టుకుని నన్ను పంపారు కొంచెం కళ్ళు ఎలా మొదలు పెట్ట కొంచెం సేపు ఎలా మొదలు పెట్టాలో తెలియనట్టుగా మౌనం వహించింది రాదమ్మ వదిన ముఖంలోకి ఆశ్చర్యంగా చూడసాగింది గిరిజ పెద్దన్నయ్య ఎవరినీ చెయ్యిచాచి యాచించే మనిషి కాదు ఎప్పుడూ తను లేమిని బయట పెట్టుకుని సానుభూతులు కోరే రకమూ కాదు ఈసారి పెట్టుబడి కూడా పైనే పడింది ఉత్త చవిటి నేల సోరెడు గింజలు భూమిలో పోస్తే కిత్తెడు గింజలు ఇంటికొచ్చే ఈ పొలాన్ని నమ్ముకుని కూర్చుంటే తిండికి మాడి చావవలసిందే పై ఊళ్లకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకుందామంటే మీ అన్నయ్య పదో తరగతి దాకే పదో తరగతికే గంట వాయించేశారు చేశారు ఊరు విడిచి వెళ్ళి బ్రతకటం అసలు కష్టం అందుకే ఊళ్ళో ఉండే జీవనోపాధి చూసుకోవాలని మీ అన్నయ్య తాపత్రయపడుతున్నారు ఊరు పెరిగినా ఊరికి కావలసిన వసతులు ఏర్పడింది ఊరది పిండి వేయించుకోవాలన్నా వట్లు మరక పట్టించుకోవాలన్నా పక్క ఊరికి వెళ్లాల్సిందే ఓ పిండి మర ఓ వట్ల మర తెచ్చిపెట్టుకుంటే బాగా నడుస్తుందని మీ అన్నయ్య ఆలోచన చేశారు దానికయ్యే పెట్టుబడి మీరిస్తే సంవత్సరానికి ఎంత చొప్పున మీ అప్పు తీరుస్తానన్నారు ఈ మాత్రం సాయం మీరు చేయగలిగితే జన్మలో మీ రుణం గిరిజ పుట్టింటి నుండి పెద్దగా సారలు తెచ్చుకోకపోయినా పుట్టింటి మీద ఏమీ తక్కువ లేదు గిరిజ అంతస్తుకు తగ్గట్టుగా పెద్దగా పెట్టుపోతలు జరపకపోయినా ఆడపిల్లకు ఇవ్వవలసిన ఆప్యాయతలు మర్యాదకు కరువు మాత్రం లేదు పుట్టింట ఈ మాత్రం సాయం అన్నగారికి చేయగలిగి ఉండి లేదని ఎలా అనగలదు తన ఒక నెక్లెస్ ఖరీదు కాదు అన్నయ్య అభిమానం విడిచి అడుగుతున్న పెట్టుబడి ఆయన వచ్చాక అడుగుతాను వదిన రెండు సంవత్సరాలు గడిచిపోయాయి రెండు సంవత్సరాల క్రితం రాధమ్మ కొడుకుతో ఎలా వచ్చిందో అలాగే వచ్చాడు గిరిజ అన్న శివనారాయణ ఇదిగో బావా ఐదు వేలు నీ బాకీ తీర్చేశాను కానీ ఇంకా మీ రుణం తీర్ మీ రుణంలో నేనున్నాననే అనిపిస్తోంది ఆ కష్ట సమయంలో మీరే ఆదుకోకపోతే పొట్ట చేత పట్టుకుని దేశాలు పట్టుకోవలసి వచ్చేది వరుసకి చెల్లెలి భర్తవైనా నాకు అన్నదాతవి ఇదిగో నీకు మరో బాధ్యత కూడా అప్పగిస్తున్నాను వీడొక్కడే నాకు ఆ పల్లెటూళ్ళో చెడు స్నేహాలతో పాడైపోతున్నాడు ఏడేళ్లు పైపడ్డా ఓనమాలు కూడా రాలేదు అయినా ఆ పల్లె కొంపలో అంత బాగా చదువు చెప్పేవాళ్ళు ఎవరు వీడిని మీ ఇంట్లో ఉంచుకుని ఓ మనిషి చేసే బాధ్యత మీదే ఓ మనిషిని చేసే బాధ్యత మీదే నయా పైసా కూడా వీడి కోసం ఖర్చు పెట్టక్కర్లేదు మీ దైవల నా స్థితి బాగానే ఉంది మీరు కేవలం వాడిని అదుపాక్యలో ఉంచి చదువు చెప్పించడం వరకే మా బా మీ బాధ్యత అంటూ అశోకుడు దిగవిడిచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మరో ఎనిమిది సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి ఇప్పుడు సవితకి పదో ఏడు నడుస్తోంది అశోక్తో ఎంత పేచీ పెట్టుకుంటుందో అంత స్నేహంగా ఉంటుంది ప్రతి సెలవుల్లో తల్లో తండ్రో వచ్చి అశోక్ని తీసుకెళ్ళిపోతారు అప్పుడు వనితికి ఏమీ తోచదు అడవిలో ఒంటరిగా చిక్కిపోయినట్టుగా ఉంటుంది ఇంకా అశోక్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ పరువైన హృదయంతో నిరీక్షిస్తూ ఉంటుంది ఆ వయసులో మాతృప్రేమకు ఎంత ప్రాముఖ్యత ఉందో స్నేహానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది తల్లి ప్రేమ ఒక్కరి వల్లే లభించవచ్చు కానీ స్నేహం ఎవరికి అందించినా తిరిగి పుచ్చుకోగల వస్తువు చిత్రం ఏమిటంటే స్నేహం అందరికీ అంత సులువుగా ఇచ్చి వేయలేము హృదయానికి సన్నిహితంగా వచ్చిన వారికి మాత్రమే ఇవ్వగలం మనిషికి ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితురాలు అని చెప్పుకోగల వ్యక్తి ఏ ఒక్కరో మాత్రమే ఉంటారు మిగతా వారందరూ మామూలు స్నేహితులుగా మిగిలిపోతారు అశోక్కి ఇంకో వారం రోజులలో స్కూల్ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి అశోక్ తన గదిలో సర్వప్రపంచాన్ని విస్మరించి పట్టుగా దీక్షగా ఉత్తరం చ పుస్తకం చదువుకుంటున్నాడు అశో వనిత పరుగున వచ్చి సవిత పరుగున వచ్చి అశోక్ భుజారు మీద పడింది వెనక నుండి అశోక్ త్రిల్లిపడి ఏమిటి సావి అని అడిగాడు పరీక్షలైనాక నువ్వు ఊరికి వెళ్ళిపోతావా పరీక్షలు ఎప్పటి వరకు పూర్తవుతాయో రాస్తే నాన్న వస్తానని రాశాడు అశో ఈసారి సెలవుల్లో నువ్వు ఊరికెళ్లొద్దు నువ్వు వెళ్ళిపోతావేమో నాకేవి తోచటం లేదు అతను విసుక్కుంటూ దీనిక చదువు చెడగొట్టా వచ్చి నేను చదువుకుంటున్నప్పుడు గదిలోకి రావద్దని చెప్పానా అన్నాడు కసురుతూ సవితకి కిర్రున కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ముఖం చెన్న బుచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అశోక్ తిరిగి పుస్తక పఠనంలో లీనం కావడానికి ప్రయత్నించాడు కానీ అక్కడ అక్షరాలకు బదులు నీళ్లు నిండిన రెండు అమాయకమైన కళ్ళు కనిపించాయి అశోక్ పుస్తకం మూసేసి వనితలు వెతుక్కుంటూ బయలుదేరాడు అశోక్ ఇప్పుడు పదిహేను అయ్యాడు మనశ్శరీరాలు పసితనం వదిలేసి యవ్వనంలో అడుగు కేవలం చదువు క్లాసులో ఫస్ట్ రావడమే జీవితం కాదని అవతల మరొక ప్రపంచం ఉన్నదని ఇప్పుడిప్పుడే అవగాహన ఏర్పడుతోంది ఆరోగ్యంగా ఏపుగా ఎదిగిన అతడిని చూస్తే ఇంకా పదేళ్ళు ఎక్కువే కనిపిస్తాయి చదువు అంటే ఎంత ప్రాణమో సవిత అంటే అంతకంటే ప్రాణం పావమరదలకి పావమరదలకి మధ్య ఉన్న అనుబంధం అశోక్ రూపం చదువులో అతడికి ఉన్న పట్టుదల చూస్తుంటే ఉదిన గారి మాట చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది గిరిజకి ఆ కాలం రావాలే గాని నువ్వే మా వాడి కాలు పట్టుకుంటావు అశోక్ పరీక్షలై నా మరు రోజే శివనారాయణ వచ్చాడు అశోక్ సూట్ కేసులో బట్టలన్నీ సర్దుకుంటుంటే సవిత అటు ఇటు తచ్చాడి వెళ్ళిపోయింది అందరూ భోజనాలకి వచ్చారు కానీ సవిత రాలేదు గిరిజ వెతుకుతూ వెళ్ళగా పడగదిలో పడుకుని కనిపించింది ఈవేళప్పుడు పడుకున్నావేంటి ఒంట్లో బాగలేదా గిరిజ కంగారుగా సవిత బుగ్గలు తడిమి చూసింది జ్వరం లాంటిది ఏమీ కనిపించలేదు కానీ సవిత ముఖం మరోవైపు తిప్పేసుకుంది ఏమిటి అలుకా ఏం జరిగింది పుచ్చగిస్తూ అడిగింది ఆ పిల్ల పక్కన కూర్చుని పుచ్చగించిన కొద్దీ బిర్ర బిగుసుకుపోయింది సవిత గోపాలరావు వచ్చాడు కంగారుగా ఏంటమ్మా ఎవరేమన్నారు ఏం ఏమనలేదు మావయ్యా నేను ఊరికి వెళ్ళిపోతే తనకేమీ తోచదంటా నన్ను ఊరికి వెళ్లొత్తంది అశోక్ చెప్పాడు అదా సంగతి ఓ వారం రోజు నుండి వస్తుంది సవితను పంపించమ్మా అన్నాడు శివనారాయణ అదేలాగా రేపటి నుండి దానికి పరీక్షలు శనివారంతో అయిపోతాయి అంది గిరిజ అలాగైతే అశోక్ని ఇక్కడే వదిలిపెడతాను ఆదివారం ఇద్దరిని పంపించండి సవిత ఒక్క గంతులో లేచి కూర్చుంది అయితే కార్లో రాము బస్సు అయితే కార్లో రాము బస్సులో వస్తాం బస్సు దగ్గరికి బండి పంపించు మావయ్య నా కారు కంటే బండి ఎక్కడ ఉంటే ఎక్కడమంటే చాలా ఇష్టం మావయ్య అలాగేనమ్మా శివనారాయణ ముసిముసిగా నవ్వాడు అశోక్ను అక్కడే వదిలి ఆదివారం బస్సు దగ్గరికి బండి పంపిస్తానని ఇద్దరిని కలిసి పంపించమని చెప్పి వెళ్ళిపోయాడు శివనారాయణ ఆదివారం సమీపిస్తున్న కొద్దీ మనితిలో ఉత్సాహం పొంగి పొరలసాగింది ఎట్ల మెడల్లో మువ్వలు గలగల్లాడుతుంటే బండిలో ఊగుతూ ఎగిరెగిరి పడుతూ ప్రయాణం చేస్తుంటే ఎంత బాగుంటుంది అత్తయ్య ఊళ్ళో ఆ పొలాలు తోటలు ఎంత బాగుంటాయి కొబ్బరి బొండాల్లో నీళ్లు ఎంత తీయగా చల్లగా ఉంటాయి ఇదివరలో అమ్మతో రెండు మూడు సార్లు మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినా ఈసారి పావుతో వెళ్ళడం మరింత ఉత్సాహంగా ఉంది అమ్మ అస్తమాను తన వెనుక ఓ కాపలదారులా ఉంటుంది అటు వెళ్లకు అంటుంది ఇది తిరిగి ఇటు తినకు అంటుంది తోటకు వెళతానంటే అక్కడ పాములుంటాయి అంటుంది చెరువు చెరుకు తింటే వేడి చేస్తుందని కొబ్బరి నీళ్లు తాగితే జలుపు చేస్తుందని అంటుంది ఎప్పుడూ తనకేదో ఆపద రాబోతున్నట్లుగా ఆంక్షలు విధిస్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మ తనతో ఉండదుగా స్వేచ్ఛగా తను కోరినట్లు బావతో తిరగవచ్చు చెరువులో ఈత నేర్చుకోవచ్చు పోయినసారి బావ చెరువులో ఈత కొడుతూ ఉంటే తను ఈత నేర్చుకుంటానని ఎంత భారం చేసింది అమ్మ నీటి అంచుకే వాళ్ళనిచ్చింది కాదు ఆదివారం సూట్ కేసులో సవిత బట్టలు బ్రష్ పేస్టు సవితకు కావలసినవన్నీ పెడుతోంది గిరిజ ఆమె ముఖంలో చెప్పలేని దిగులు ఆవరించుకుంది వారం రోజులు సవిత విడిచి ఎలా ఉండాలి ఆవిడ అవస్థ గమనించి నువ్వు వెళ్లరాదా అన్నాడు గోపాలరావు సవిత ముఖంలో భయం నిండిపోయింది నిజంగా అమ్మ కూడా తనతో వస్తే ఆ పిల్ల ముఖంలో ఉత్సాహం ఊదేసినట్లు దీపంలా ఆరిపోయింది ఆ పిల్ల ముఖంలో వచ్చిన మార్పు చూసి గిరిజ ఫక్కును నవ్వింది నేనేమి రానలే కానీ రాత్రిపూట నేను లేకపోతే నీకు నిత్రలా పడుతుందే అనే అంది ఆ ప్రశ్న ఇప్పటికి ఎన్నిసార్లు వేసిందో ఆ పిల్లను పదేళ్ల అయినా చెయ్యి కాలు తన మీద వేసి పొట్ట ఖర్చుకు పడుకోవటం అలవాటు సవితకి గిరిజ దిగులుగా వేసే ఆ ప్రశ్నకి వనిత చక్రాల కళ్ళు తిప్పి ఉత్సాహంగా జవాబిస్తుంది అత్త దగ్గర పడుకుంటాగా భయవెంతకు అత్తకి బోలెడు రాక్షసుల కథలు వచ్చు రోజు బోలుడు కథలు చెప్తుందన్ను చెప్తుంది అదే జవాబు ఇప్పుడు వచ్చింది ఆ కథలన్నీ వచ్చాక నాకు చెప్పాలి అంటూ సవిత దగ్గరికి తీసుకుని తీసుకుంది గిరిజ ఆమె కళ్ళల్లో మెరుస్తూ ఉన్న నీటి తడిని చూసేంత వ్యవధి లేదు సవితకి తల్లి కౌగిలి నుండి విడిపించుకుని అవతలికి పరిగెత్తింది సవిత వెళ్లే వరకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూనే ఉంది గిరిజ అశోక్కు మరీ మరీ చెప్పింది పిల్ల జాగ్రత్త సుమ అని సవితకు మే మేనమామ ఊరికి వచ్చాక మూడు నాలుగు మూడు రోజులు మూడు క్షణాల్లో నడిచిపోయాయి రోజు ఒకనాడు తిండికే అల్లాడిపోయిన శివనారాయణ ఈరోజు ఆ ఊరికి ప్రెసిడెంట్ ఎలాంటి పని అయినా మినిస్టర్ లెవెల్లో వెళ్ళి చేసుకువచ్చే సామర్థ్యం ఏర్పడింది పూరి స్థానంలో చక్కటి ఇల్లు కట్టుకున్నాడు పొలాలు తోటలు అతడికి నట్టింట్లో లక్ష్మి తాండవం మాడుతోంది ఆ రోజు ఉదయం పది గంటల వేళ చెరువు అలలపై సూర్యకిరణాలు పడి చెదిరిపోతున్న వేళ వనితా అశోక్ చెరువుగట్టు మీద చేరారు అశోక్ ఒంటి మీద గుడ్డలు విప్పేసి అండర్వేర్తో మిగిలిపోయాడు సవిత ఫ్రాక్ ఇప్పేసింది నిన్న మొన్న సొరకాయ బుర్ర వీపులు వీపు కట్టుకుని ఈదింది సవిత ఈరోజు అశోక్ పొట్ట కింద చేతులు వేయగా కాళ్ళు చేతులు ఆడించసాగింది అశోక్ ఇంట్లో పనిచేసే గౌరీ గుట్ట మీదుగా పొలానికి వెళుతూ పెళ్ళానికి ఈత నేర్పుతున్నావా అశోబాబు అంది నవ్వుతూ ఆ మాట సవిత మీద అట్టే పనిచేయలేదు కానీ అశోక్ ముఖం ఒక్కసారిగా సిక్కుతో కందగడ్డలా తయారైంది కేవలం అండర్వేర్లో తన చేతుల మీద చేప పిల్లలా ఎత్తున్న సవితను సిక్కుతో పరికించి చూశాడు నీటిలో తడిసిన కవిత శరీరం తెల్లగా మెరుస్తోంది వీపు భుజాలు నున్నగా మెరుస్తున్నాయి ఒక క్షణం ప్రపంచాన్ని విస్మరించినట్టయ్యాడు ఇవాళ గీత చాలిక పద ఆ సాయంకాలం పనికి వచ్చిన గౌరీ తను చెరువు గట్టు మీద వెళుతూ చూసిన దృశ్యం వర్ణించి నవ్వసాగింది సవితను ముందర కూర్చోపెట్టుకుని ఆ పిల్లకి జడవేస్తున్న రాదమ్మ ముసుబుసిగా నవ్వుతూ మొగుడు పెళ్ళానికి ఈత నేర్పితే అంత నవ్వెందుకే అంది ఇప్పుడేమో గాని ఓ ఐదేళ్ల తర్వాత నేర్పితే శానా బావుండేదండి గౌరీ పడిపడి నవ్వసాగింది ఐదేళ్ల తర్వాత అది పెద్దదవుతుంది వీడు నేర్పుతానన్నా అది నేర్చుకోవద్దు కానీ అమ్మగారు మొన్న మా ఊడు పట్నం తీసుకెళ్ళి అదేదో సినిమా చూపించాడు నా వయసోళ్ళు మా ఊడి వయసోళ్ళు కలిసి ఈతలు కొడుతున్నారు వాళ్ళ ఒంటి మీద కుట్టలు లేవు హీరో హీరోయిన్ అంట పూల తేట్లా ఒక్కటే గంతులు పాట పాడుతూ చెట్ల చాటుకు పోయినప్పుడెల్లా ఆ హీరోయిన్ ఓ సీర సిటుక్కుని మార్చుకొత్తది పాట అయిపోతే సరి అయిపోయేసరికి ఆ రేడు సీరలు మార్చింది గౌరీ ధోరణి చూసి పక్కనవ్వాడు అశోక్ ఇంతకీ అమ్మగారు బనితమ్మకు మన అశుబాబుకి ఇవ్వడం ఖాయమేనంటారా సవితమ్మకు గిరిజమ్మ గారు ఒప్పుకుంటారా ఒప్పుకోక ఏం చేస్తుంది దిరువెత్తి ధనం పోసినా ఇలాంటి అల్లుడు లభించొద్దు ఆమెకు కొడుకు మంక గర్వంగా చూసుకుంది రాధమ్మ ఈ అమ్మ అమ్మ వచ్చిన అమ్మ వచ్చిన అమ్మ నచ్చినా గిరిజమ్మ కొంగులో పడి రాజకుమారిలా పెరుగుతోంది ఈ అమ్మ అమ్మ సచ్చినా గిరిజమ్మ కొంగులో పడి రాజకుమారిలా పెరుగుతోంది ఆడ కనకమ్మ పిల్లలు మా పిన్ని ఊరే కదా వీళ్ళయ్య పిచ్చిక్కి ఊళ్ళో తిరుగుతున్నాడంట ఇద్దరు పెద్ద కూళ్ళు ఎవరినో తీసుకుని లేచిపోయినారంట మగపిల్లలైతే అసలు పత్తా లేరట ఇంకా ఇద్దరో ముగ్గురో ఇంట్లో చాకిరీ చేస్తే పడి ఉన్నారట ఏయ్ మా అమ్మ చచ్చిపోయిందా సవిత సగం కోపంతో సగం దుఃఖంతో అడిగింది చావక బతికి అనుకున్నావా గిరి గిరిజమ్మ వెనక నుండి వచ్చిన శివనారాయణ గౌరీ చెంప చెల్లు మనిపించాడు ఇప్పుడు ఆ సంగతులని ఎవరు చెప్పమన్నారే ఆ పిల్లకి చూడు ఎలా ఏడుస్తుందో బుత్తి లేదా ఆయన కోపంతో ఏ తిట్టు కూడా ఓ తిట్టు కూడా వచ్చేసింది ఆయన అట్టుకునే సరికే జరగవలసిన అనర్థం జరగనే జరిగింది మా అమ్మ చచ్చిపోలేదు నేను వచ్చేటప్పుడు నా బుగ్గ మీద ముద్ద ముత్తు కూడా పెట్టుకుంది అంటూ ఏడుపు ప్రారంభించింది సవిత మీ అమ్మ దగ్గరికి వెళ్ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నన్ను పంపించండి మామయ్య ఎన్నో విధాలా బుచ్చగించారు గౌరీ చెప్పిన మాట ఉత్తదేనని నమ్మించాలని చూశారు కానీ వనిత ఏడుపు మానలేదు వెళ్ళిపోతానన్న మాట మానలేదు అమ్మ చచ్చిపోయిందన్నమాట ఆ పిల్ల లేతకుండలో గాఢంగా నాటుకుపోయింది అలాగే ఉదయం వెళదాం ఇప్పుడు మనకు బస్సు లేదమ్మా వనిత సవిత సవితకి ఏడ్చి ఏడ్చి వెక్కిళ్ళు కూడా పడ్డాయి గిరిజి కిటికీ దగ్గర నిలబడి అవతలికి చూస్తోంది బయట నుండి వచ్చిన గోపాలరావు గిరిజి వెనుకగా వచ్చి ఆమె చూస్తున్న దిశగా చూశాడు కింద రోడ్డు మీద కబాడీ ఆడుతున్న పిల్లలు ఎవరో పిల్లవాడిని ఇద్దరు కాలు పట్టి లాగుతున్నారు ఏమిటి చూస్తున్నావోయ్ పిల్లలు ఆడుతుంటే గిరిచే ఇటు తిరిగింది సవిత మన మధ్య నుండి వెళ్ళి మూడు రోజులే అయింది అయినా మూడు యుగాలు అయినట్టుగా అనిపిస్తోంది నీకేమో కానీ నాకు బయట నుండి వస్తే ఇల్లంతా చిన్న అనిపిస్తోంది రేపు వెళ్ళి వనిత తీసుకొచ్చేస్తాను తీసుకురండి బాబు ఒక్క క్షణం ఒక చోట స్థిరగా నిలబడక నిలబడి బుత్తి కావడం లేదు రేపు అది పెద్దదై పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే ఎలా ఉంటావో తెలియదు కానీ సవిత అత్తవారింటికి ఎందుకు వెళ్తుంది గోపాలరావు ఎగిరిపడ్డట్టుగా అడిగాడు రేపు దానికి పెళ్లి చేయమా అత్తగారు తీసుకెళ్లరా పెళ్లి ఓయి రంగరంగ వైభోగంగా పెళ్లి చేస్తాం కానీ మన సవిత అత్తగారింటికి వెళ్ళదు అల్లుడే అత్తవారింటికి వేయించేస్తాడు అల్లుడే అత్తగారింటికి వేయించేస్తాడా అదేలా సాధ్యం అండి అన్నయ్యకు అశోక్ ఒక్కడే కదా వాళ్ళు ఇల్లు ఇల్లరికానికి ఎందుకు ఒప్పుకుంటారు ఆ అశోక్ కుమార్ కాకపోతే మరి అనిల్ కుమార్ వస్తాడు అంతేగాని మన సవిత అత్తగారింటికి మాత్రం వెళ్ళదు తెలిసిందా కానీ దానికి బావంటే ప్రాణం చిన్నతనం ఒక చోట ఉంటారు కాబట్టి స్నేహంగా ఉంటారు అంత మాత్రాన మన అమ్మాయి అశోక్ని రండి అంటావేంటి దాని మొహం పదేళ్ల పిల్లకి ప్రేమ ఏమిటి అవును నువ్వు మరీ ఎంత నీరసంగా కనిపిస్తున్నావేంటి ఇదంతా వనిది మీద బెంగేనా ఏమిటో వారం రోజుల నుంచి ఒంట్లో బాగుండలేదండి వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేకపోతే నాతో చెప్పలేదేంటి ఇప్పుడా చెప్పటం డాక్టర్కి ఫోన్ చేయబోయాడు గోపాలరావు ఇప్పుడు నాకు ఏ రోగం లే ఏ రోగం అని డాక్టర్ని పిలుస్తున్నారండి ఒంట్లో కాస్త నీరసంగా ఉంటే డాక్టర్ని పిలవాల్సిందేనా మీదంతా అతి ఈ వయసులో కూడా మీ భార్యని ఎంత అపురూపంగా చూసుకుంటున్నారంటే ఎదురుగా నవ్వకపోతే అవుతరికెడ్డి నవ్వుతారు భార్యని అప్రూపంగా చూసుకోవడానికి ఒక వయసు అంటూ ఉంటుందా గిరిజ నాకు తెలియదే అమాయకంగా ముఖం పెట్టి కూర్చున్నాడు గోపాలరావు ముసలి అయిపోతుంటే ప్రేమలు ఆప్యాయతలు ఉండక్కర్లేదా నన్ను అడిగితే వయసు పైపడుతున్న కొద్దీ ఇంకా అనురాగం అనేది ఈ ఆపేక్ష అనేది మరింతగా మనిషిని పెనవేసుకుపోతాయి యవ్వనంలో కా కామగతమైన ప్రేమ వృద్ధాప్యంలో అడుగు పెడుతుంటే హృదయ హృదయగతమవుతుంది అప్ప ఎంత పెద్ద ఉపన్యాసం ఇచ్చారు రేపు సవితం తీసుకురావడం ఖాయమే కదా అసలు దాని అలా ఒంటగా పంపకుండా ఉండాల్సింది ఏదో పిల్ల సరదా పడింది కదా అని పంపవలసి వచ్చింది కానీ నాకు అసలు మనసులో ఇష్టం లేదు రేపు ఉదయం పది గంటలకల్లా సవిత నీ కళ్ళ ఎదుట ఉంటే చాలు కదా రాత్రి అన్నయ్య ముందు అన్నం ముందు కూర్చున్న గిరిజ రెండు ముద్దలు నోట్లో పెట్టుకోపోతుంటే లేచి పరిగెత్తింది బాత్రూమ్ కేసి గోపాలరావు ఆత్రంగా ఆమెను అనుసరించాడు మధ్యాహ్నం తిన్న అన్నం అరగలేదు అంతా వాంతి చేసుకుని చెమటలు కారుతుండగా ఆయాసంగా అడుగులు వేస్తూ భర్త భుజాలు పట్టుకుని నడిపించగా పక్క మీదకి చేరిది గిరిజ డాక్టర్కి ఫోన్ చేశాడు గోపాలరావు అవతల డాక్టర్కి బదులుగా ఆయన శ్రీమతి ఫోన్ ఎత్తింది గోపాలరావు గిరిజ పరిస్థితి వివరించాడు ఆయన క్లబ్కి వెళ్ళారు నేను వస్తున్నాను ఫోన్ పెట్టేసి వచ్చి కూర్చున్నాడు గోపాలరావు డాక్టరు పద్మజ వచ్చే వరకు అతడి మనసు మనసులో లేదు ఎలా ఉంది ఏం లేదు కాస్త కడుపులో త్రిప్పుతున్నట్టుగా ఉంది పద్మజ వచ్చింది గిరిజను పరీక్ష చేసింది అప్ప మీరు త కంగారు మనుషులండి ఫోన్లో మీ గొంతు విని ఏదో పెద్ద ఆపద వచ్చినట్లుగా పరిగెత్తుకొచ్చాను పరిగెత్తుకు వస్తే వచ్చాను కానీ మీకు మంచి హ్యాపీ న్యూస్ గోపాలరావు అయోమయంగా చూశాడు డాక్టర్ ముఖంలోకి మీరు తండ్రి కాబోతున్నారు ఏమిటలా తెల్లబోయి చూస్తున్నారు గిరిజ ఇప్పుడు మూడో మాసం స్థానువులా నిలబడిపోయిన ఆయన ముఖంలోకి వింతగా చూడటం ఈసారి డాక్టర్ వంతైంది డాక్టర్ వెళ్ళిపోయాక గిరిజ గదివైపు నడిచాడు భర్తను చూస్తూనే గిరిజ దోసిట్లో ముఖం కప్పుకుని ఏడవ సాగింది ఈ వయసులో నేను తల్లినవుతున్నానంటే నాకు చాలా సిగ్గుగా ఈ తల ఎక్కడ దాచుకోవాలో తెలియకుండా ఉందండి కోరిన నాడు ఇవ్వని దేవుడు ఇప్పుడు కొంగును కట్టి నన్ను నవ్వులు పాలు చేశాడు ఏడవకు మన చేతుల్లోనిదా ఇలాంటి సమయంలోనే దేవుడు కోతి అని పిలవాలనిపిస్తోంది ఇంతవరకు యువరాణిలా మన ప్రేమను తోచుకున్న సవితకు అన్యాయం జరుగుతుంది తన స్థానాన్ని ప్రేమను పంచుకోవడానికి మరొకరి ఇంట ప్రవేశించబోతున్నారంటే సవిత మనసు ఎలా దెబ్బతింటుందో పిచ్చి ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకు అన్ని కాలమే సత్తుతుంది నువ్వు తల్లివి కావడంలో సవిత ఈ ఇంటికి పరాయిది కాదు సవిత ఈ ఇంటికి పెద్ద కూతురు అవుతుంది ఏ ముద్దు ముచ్చటైనా ఆమెకు జరిగాకే నీ పుట్టే బుట్టకి జరుగుతాయి ఈ సమయంలో నీ ఆరోగ్యం ముఖ్యం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు ఉదయం గోపాలరావు సవితను తీసుకురావడానికి వెళ్ళేసరికి శివనారాయణ ప్రయాణ సన్నాహమే ఉన్నాడు నిన్నటి సంఘటన వనిత ఏడుపు అన్నీ చెప్పింది రాదమ్మ నన్ను దేవుడు కోతి అని తిట్టుకున్నాను నిన్న కానీ దేవుడు ఎప్పుడు కోతి కాదని తెలుసుకున్నాను అన్నీ ఆయన తెలిసే చేస్తున్నాడు అనిపిస్తోంది సవితకు పిన్ని అని తెలియడం ఎప్పటికైనా జరిగేదే రాదమ్మక్క వేదాంతిలా నవ్వాడు గోపాలరావు దేవుడిని కోతి అని తిట్టుకున్నావా అలా తిట్టుకునే కోతి పని ఏం ఆయన ఇప్పుడు మూడో మాసం ఈ వయసులో దేవుడి చిలిపితనం కాక మరేమిటి అతడి ముఖంలో తరంగాలు వ్యాపించాయి పది నిమిషాలు కూర్చుని రాధమ్మ ఇచ్చిన టీ త్రాగి అందరికీ చెప్పి సవితలో సవితతో కారెక్కాడు గోపాలరావు గిరిజను చూస్తూనే అల్లుకుపోయింది సవిత నువ్వు చచ్చిపోయావు చెప్పిందమ్మా గౌరీ ఎందుకమ్మా అది అలా చెప్పింది నాకు పలే ఏడుపు వచ్చింది నిన్న డాక్టర్ చెప్పిన సంగతి అబద్దమైతే ఎవరమ్మా అమ్మ చచ్చిపోయిందని చెప్పింది ఉత్త అబద్ధం అంటూ ఓదార్చగలిగేది ఆ పిల్లని ఈ నిజం దాచే కంటే బయట మంచిది కానీ ఈ లేత హృదయం గాయపడకుండా ఎలా చెప్పాలో పాలుపోక ఆ పిల్ల చుట్టూ చేతులు చుట్టి గుండెల దగ్గరికి చేర్చుకుంది ఎందుకమ్మా గౌరి ఎలా చెప్పింది నాకు కనక మహాలక్ష్మి అనే ఓ అక్కయ్య ఉండేది ఇప్పుడు లేదా లేదు దేవుడి దగ్గరికి వెళ్ళింది అంటే మనం చచ్చిపోయిందని చెప్పుకుంటామన్నమాట అలాగా ఆమె చచ్చిపోయేటప్పుడు ఆమెకు చిన్న పాప ఉండేది ఆ పాపను నాకు ఇచ్చింది ఆ పాపవే నువ్వమ్మా గౌరీ అందుకే అలా చెప్పింది సవిత సీరియస్గా తీసుకోలేదు ఆ విషయాన్ని ఆమె ఎవరో చచ్చిపోతే తనకేమిటన్నట్లు ఆడుకోవడానికి వెళ్ళిపోయింది హాస్పిటల్ బెడ్ మీద అప్పుడే స్పృహలోకి వచ్చింది గిరిజ కళ్ళు తెరుస్తూనే ఆమె కళ్ళకు సవిత కనిపించింది ఆమె ప్రక్కన భర్త కనిపించాడు గిరిజకు కాన్పు కష్టం కాగా ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు గిరిజకు స్పృహ రావడం చూసి నర్సు పాపను తీసుకొచ్చింది ఇదిగో మీ పాప తెల్లని గుడ్డల మధ్య దూతి రేకులా ఉంది పిల్ల గిరిజ ముఖంలో మమత లాంటి భావం మీద క్షణకాలం కదిలి మాయమైంది ఎక్కువ మాట్లాడనివ్వకండి శ్రమకూడదు నేను డాక్టర్ని తీసుకొస్తాను అంటూ నర్సు అక్కడి నుంచి వెళ్ళిపోయింది సవిత ఏడుపు ముఖంతో ఎందుకమ్మా ఇందాక అంతంత పెద్ద కేకలు పెట్టావో అని అడిగింది వనిత సవిత గిరిజ ఆ పిల్ల చేతులు తన చేతిలోకి తీసుకుంది సవిత నువ్వు నా పాలటి దేవతవమ్మా అయాచితంగా నా జీవితంలో కడుగు పెట్టి నేను నన్ను సంగతే మరి మరిపించావు పిల్లలు లేని కొరత నీ వల్ల నాకు తీరింది కానీ ఈ పిల్లకు తల్లి లేని కొరత ఎవరి వల్ల తీరాలమ్మా గిరిజ అరిచినట్టుగా అన్నాడు గోపాలరావు మీకు తెలియదండి నా పరిస్థితి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నన్ను బ్రతికించుకోవాలని అనుకుంటున్నారు కానీ నా పరిస్థితి అంతకు సహకరించేదిగా లేదు బ్రతికితే సంతోషమే అలా కాని పక్షంలో ఇప్పుడే నాలుగు మాటలు మాట్లాడనివ్వండి నేను పోయాక మీ నాన్న జీవితం ఊహించుకుంటే నా గుండె అవుతుంది సవిత అలాంటి ఉత్తముడు అందరికీ లభించడు ఆయన అందించిన ప్రేమాభిమానాలకు నేను ఏమైనా ఇచ్చానో లేదో తెలియదు ఇప్పుడు మాత్రం ఆయన్ని ఒంటరిగా చేసిపోవాల్సి వస్తోంది ఈ పాపను